వెల్కమ్ టు వేకప్ తెలుగు. మెంతం కూర క్యాలీఫ్లవర్ కర్రీ చూసారా ఎంత చక్కగా ఉందో. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేయొచ్చు. క్యాలీఫ్లవర్ మెంతం కూర కర్రీకి మనం మొదటగా క్యాలీఫ్లవర్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసుకోవాలి. ఫస్ట్ వేడి నీళ్ళు మరగపెట్టుకొని ఆ వేడి నీళ్ళలో ఒక 10 మినిట్స్ వరకు ఇలా వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 పావుల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక కొంచెం తాలింపు గింజలు వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేయాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న మెంతం కూర వేయాలి. యాక్చువల్లీ క్యాలీఫ్లవర్ మెంతం కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్లేవర్ చాలా చక్కగా వస్తుంది. ఇందాక వేడి నీళ్ళలో నానబెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వడగట్టి ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకుందాం. క్యాలీఫ్లవర్ కొంచెం మగ్గింది కదా, ఇంకొంచెం మగ్గే వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని చూద్దాం. మంచిగా నూనెలో చక్కగా మగ్గాలి. ఇప్పుడు నూనెలో చక్కగా మగ్గాయి కదా, ఇందులో మనం టమాటా వేసుకుందాం. ఈ టమాటాని మొత్తం కలపకుండా దానిపైన కారం ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం. టమాటా వేసాం కాబట్టి కొంచెం కారం పడుతుంది. ఉప్పు 1.5 స్పూన్. దీన్ని ఏమీ కలపకుండా పైన మూత పెట్టేసుకోవాలి. అప్పుడు టమాటా తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి ఎంత మెత్తగా అయిపోయాయో. అలా కలపకుండా పెడితే తొందరగా మగ్గుతాయి టమాటా. ఆ మెంతం కూర వాసన చాలా చక్కగా వస్తుంది. మనం క్యాలీఫ్లవర్ వాసన మొత్తం వెళ్ళి మొత్తం మెంతం కూరనే డామినేట్ చేస్తుంది. ఇంకొక 5 మినిట్స్ మగ్గనిస్తాం. క్యాలీఫ్లవర్ టమాటా అన్ని ఉడికాయండి. సో కూర రెడీ. దింపే ముందు మనం కొంచెం ధనియాల పొడి వేయాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం. క్యాలీఫ్లవర్ మెంతం కూర కర్రీ రెడీ అండి. చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కూడా చాలా చక్కగా ఉంటుంది.